నగర్లో సిపిఐ పార్టీ టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తుంది, ఈ విషయంలో వెనక్కి తగ్గట్లేదు అనే విధంగా చర్చ జరుగుతుంది సార్, సిపిఐ నేతగా ఏమంటారు? దానికి ఒక 3 గంటలు మీరు టైం ఇస్తే దాన్ని కూడా పరిష్కారం చేస్తాం. ఇప్పుడు ఆ మీటింగ్ ఉంది, పోతున్నాం వాడికి, మీటింగ్ మాట్లాడినాక మీకు శుభవార్త చెప్తాం. అది చెప్తున్నారు. అదేవిధంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు సార్, ఎలా చూడాలంట సార్ అత్త బలిదానాలు చూస్తున్నాయి, ఏమంటారు? ఇలాంటి సంఘటనలు చూస్తున్నాం సార్, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు కూడా ఎవరు కూడా ఊహించుకోలేదు. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులు అయితే ఎప్పుడు కూడా ఈ గతి మన ఆర్టీసీ ఉద్యోగులకు అవుతుందని, తెలంగాణ వచ్చినాక మన ఆశయాలు పెరుగుతాయి, మన పిల్లల భవిష్యత్తు పెరుగుతాయి అనుకున్నారు, ఎప్పుడు కూడా కాదు. నిజంగానే ఒక్కటి ముఖ్యమంత్రి యాది చేసుకునే అవసరం, ఓ ముఖ్యమంత్రి నుండి ప్రభుత్వం నడితే కేవలం పోలీసుతోటి నడపలేదు, ఆర్టీసీ ఉద్యోగులు కావాలి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావాలి, హెల్త్ డిపార్ట్మెంట్ కావాలి, అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ కావాలి. ఇప్పుడు ఎట్లయిందంటే ముఖ్యమంత్రి ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ నా ఉంటుంటే నేను ప్రభుత్వాన్ని నడపవచ్చు అనే ధైర్యం వచ్చింది. రేపు పోలీసు వాళ్ళు కూడా మీ ఎన్టీఆర్ కొంచెం రాన్రి. ఇంకోటి ఏంటంటే నిజంగానే మనం అనుకున్నది తెలంగాణ ఇదే అనే పరిస్థితి. ఉద్యోగులు ఏమంటుండంటే మీరు మనం సంపేది ఉంటే సంపండి, కానీ మా ఆశయాలు మా పిల్లల ఆశయాలను మాత్రం సంపగండి, సంపేది ఉంటే మా ఇద్దరు కొంతమందిని సంపు, కానీ ఇప్పుడు సంపేది ఏంటంటే మా కుటుంబాల ఆశయాలు సంపిస్తుండ్రు, మా పిల్లల ఆశయాలు సంపిస్తుండ్రు. అది చెప్తున్నారు ఆర్టీసీ కార్మికులకు మేము అందరం అండగా ఉంటామనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. మనం సురేందర్ గౌడ్ ఇంటి దగ్గర చూడవచ్చు, ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంది. ప్రజా సంఘాల నేతలు, కార్మికులు, అదేవిధంగా ఆయనతో పనిచేసినటువంటి డిపోలో పనిచేసినటువంటి కండక్టర్లు, డ్రైవర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనని, కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్నారు, వేలాదిగా ఇక్కడికి తరలి వస్తున్నారు. మరోవైపు చూసుకుంటే మరికొద్దిసేపట్లో ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఆయన అంతిమయాత్ర ప్రారంభం కాబోతుంది, అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం మేము, ఆ డిమాండ్ ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే మేము చేయాలనే విధంగా ఆయన చెప్తున్నారు. మొత్తంగా ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలతో పాటుగా ఆర్టీసీ జేఏసీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా చెప్తున్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్టీసీ కార్మికులు ఈరోజు ఇక్కడికి వస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి ఇలా ఎవరు కూడా చేసుకోకూడదు, ఆర్టీసీ కార్మికులు చేసినటువంటి ఈ విధంగా ఆత్మ బలిదానాలు చేసుకోవడం వల్ల ఎవరికి కూడా లాభం లేదు అనే విధంగా కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎస్, మనతో పాటు అశ్వత్థామరెడ్డి గారు ఉన్నారు, జేఏసీ నేత. సార్, ఎలా చూడాలి సార్ ఈ విధంగా జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు, తెలంగాణలో కార్మికుల సమయం ఉధృతం అయిపోయింది, ఆత్మ బలిదానాల వరకు వచ్చింది? నేను చెప్తున్నా ఆత్మత్యాగాలు, ఆత్మ బలిదానాలు పరిష్కారం కాదు, ఆత్మస్థైర్యంతో నిలబడి కలబడి పోరాడదాం, గెలుసాం. దయచేసి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు, ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే అంతిమం. ఇలా ప్రజలంతా కదులుతున్నారు, ప్రజలకంతా వాస్తవ పరిస్థితులు వివరించడం, ఆర్టీసీని బతికించండి, రవాణా వ్యవస్థను బతికించండి, ఆర్టీసీ ఆస్తులను కాపాడమంటున్నాను. సార్, ఈరోజు నేను మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నారు, మేము ఎక్కడ కూడా మేనిఫెస్టోలో చెప్పలేదు, విలీనం చేస్తామని చెప్పి కూడా పార్లమెంటరీ పార్టీ నేత కేకే అంటున్నారు సార్. మేము మేనిఫెస్టోలో ఉంది అమలు చేయమని అడగలేము, మేము మేనిఫెస్టోలో పెట్టిన అమలు చేయమని మేము అడగలే, డిమాండ్ అమలు చేయమని ముఖ్యమంత్రి గారు 2012లో స్టేట్మెంట్ ఇచ్చిండు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణిస్తామన్నాడు. మేము అదే పరిగణించమంటున్నాం, దాన్ని విలీనమంటావా ఏమన్నాను, ప్రభుత్వ ఉద్యోగ సమానంగా మమ్మల్ని తీసి చర్చలకు రావాలని కూడా కేశవ రావు చెప్తున్నారు. చర్చలకు కూడా మాకు అలా ఎలాంటి ఆహ్వానం అందలే. కేశవరావు ఎప్పుడు పిలిచిన దానికి మేము, ఎందుకంటే ఆయన అంటే మాకు గౌరవం, ఒక పెద్ద మనిషిగా ఆయన అంటే అపారమైన అభిమానం. నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా కూడా పోతుంది సార్? ఈరోజు చూస్తున్నాం సమయం ఉధృతమైనటువంటి నేపథ్యంలో ఆత్మ బలిదానాలు కూడా కొనసాగుతున్నాయి, మీరు ఎలా ముందుకు తీసుకుపోగలుగుతున్నారు? ఈ విధంగా ఉద్రిక్తత లేకుండా మీరు మొదట్లో చెప్పారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుకెళ్తామన్నారు, కానీ ఇద్దరు ప్రాణాలు కూడా ఈరోజు కోల్పోయినటువంటి సంఘటన, మీరు ఎలాంటి భరోసా కార్మికులకు ఇస్తున్నారు? అదే దురదృష్టం, నేను కార్మికులకు చెప్పేది అంటే ప్రభుత్వం మనల్ని రెచ్చగొట్టి ఇట్లా ఒక రెండు సంఘటనలు జరిగిన తర్వాత ఏదైనా కార్మికులు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు పాల్పడితే వైరస్ క్రియేట్ చేస్తే దాన్ని వేరే ఆర్టీసీ మీదకి నెట్టి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఎవరు ఆవేశానికి లోను కావద్దండి, భావోద్వేగాలు లేవనై ప్రాణాలు కోల్పోద్దండి. రేపు మనం సాధించుకున్న డిమాండ్లు ఎవరి గురించి, రేపు పోరాడితే ఎవరి గురించి ఇవన్నీ? ఇలా తెలంగాణ మల్లిదశ ఉద్యోగంలో అమరుడైన శ్రీకాంత్ సార్ కుటుంబాన్ని రోడ్లో వినేసారు, కానీ ఇలా దురదృష్టవశాలు చనిపోయిన వీళ్ళు మా ఆర్టీసీ సమాజం ఖచ్చితంగా కాపాడుకుంటాం.
అది ఆర్టీసీ సమాజం ఖచ్చితంగా రాబోయేటటువంటి ప్రతిఫలాలు కూడా అన్నీ కూడా ఆశించాలి, మనం సాధించబోతున్నాం అని చెప్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి, ఇది దురదృష్టకరమైనటువంటి విషయాన్ని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు వేలాదిగా కార్మికులు, నేతలు, ప్రజా సంఘాలు, పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోయేటటువంటి అంతిమయాత్రకు సంబంధించి పాల్గొనబోతున్నారు. ఇక్కడ నుంచి పోలీసులు కూడా పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీసులు పెట్టారు. మరోవైపు ఆయన అభిమానులు, సురేందర్కు సంబంధించినటువంటి ఆయన తోటి డ్రైవర్లు, కండక్టర్లు, కార్మికులు అందరూ కూడా ఇంటి వద్దకు చేరుకున్నారు. అరుణ, థ్యాంక్ యూ సతీష్, అప్డేట్ అందించినందుకు. రాత్రి ఆత్మహత్య చేసుకున్న సురేంద్ర గౌడ్ ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొందే. కాసేపట్లో సురేంద్ర గౌడ్ అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. దీంతో సురేంద్ర గౌడ్ ఇంటి దగ్గరకు ఆర్టీసీ కార్మికులు భారీగా చేరుకుంటున్నారు.